హియర్ ఇస్ హుడీ, మెంటలిస్ట్ అండ్ మ్యూజిషియన్. మీరు వచ్చినప్పుడల్లా మా ఆఫీస్ వాళ్ళందరూ ఫుల్ అలర్ట్ అయిపోయి, ఓ ఆయన వచ్చిండు ఆయన వచ్చిండు, అదేదో మంత్రాలు వేసుకోండి వచ్చినట్టుగానే ఫీల్ అవుతున్నారు అందరూ. ఆయన వచ్చిందంటే ఏదో చేస్తాడు ఇక అన్న ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది అందరిలో, తెలుసా? బట్ మీరు అది ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు మా ఆఫీస్ లో. మీ పుణ్యం అనే అంత మీ ఇటువంటివి పుణ్యం అనే బయట ఎక్కడ రోడ్డు మీద కనిపించిన ఏ ఆత్మలతో మాట్లాడతాడా? ఇప్పుడు మీ కళ్ళ ముందు జరుగుతుంది, ఈసారి ఆత్మని మనం బంధించడానికి ట్రై చేస్తాం. ఆత్మ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ మూవ్ చేస్తుంది మీ కళ్ళ ముందు. అసలు మీరు ఇప్పటి వరకు కలవని ఒక ఆవిడ అంటే స్క్రీన్లో చూస్తుంటారు ఆవిడ్ని, బట్ ఆవిడ్ని పిలుద్దాము, షూర్ ఆవిడతోనే చేద్దాం ఇదంతా. డెఫినెట్లీ నేను ఆవిడకి ఏమి చెప్పను, ఆవిడ నాకేమీ చెప్పదు, ఆత్మతో డైరెక్ట్ ఆమెతోనే మాట్లాడిస్తాను. మంజుష గారు ప్లీజ్ కమ్. ఒక ఆత్మను పిలిపిస్తాను నేను, ఆత్మ మీతో మాట్లాడుతుంది. జాగ్రత్తగా వినండి, ఓకే రెడీ వినండి. కళ్ళు ఓపెన్ చేయండి మేడం. మీకు ఏమన్నా వినిపించిందా? ఎస్ ఆర్ నో మాత్రమే చెప్పండి. వినిపించిందా? ఓకే. ఏ పేరు అయితే మీకు వినిపించిందో ఆ పేపర్ మీద రాయండి, ఓకేనా? మీరు ఏమి అనుకోకుండా ఒక 2 నిమిషాలు ఈ గ్లాస్లో తాగలరా? ఓకే. ఇక్కడ ఉన్నారని వీళ్ళు ఎవరు నమ్మట్లేదు, కొంచెం ప్రూవ్ చేసుకుంటారా? ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మ్యాజిక్స్ అండ్ మిస్టరీస్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఈకో తేజాస్ బైక్స్. ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. గుడ్ న్యూస్ ఏంటంటే చాలా తక్కువ మెయింటెనెన్స్ తో రన్ చేసుకోవచ్చు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. హౌస్ వైఫ్, స్టూడెంట్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పర్ఫెక్ట్ సూటబుల్ ఎలక్ట్రిక్ వెహికల్. మరి ఈరోజు మ్యాజిక్ అండ్ మిస్టరీ అనగానే మీ అందరికి తెలుసు కదా మన గెస్ట్ హుడీ. గెస్ట్ కాదు, ఇప్పుడు ఫ్యామిలీ అయిపోయిండు. సో హుడీ మనతో ఉన్నాడు. హుడీ ఈసారి ఏం చూపించబోతున్నారు, అసలు ఏం మంత్రం వేయబోతున్నారు జనాలకు అనేది నేను మాట్లాడబోతున్నా. అండ్ కొంతమంది ఆడియన్స్ కూడా ఉన్నారు చూసారు కదా. హాయ్ హాయ్ హలో. సో హియర్ ఇస్ హుడీ. మెంటలిస్ట్ అండ్ మ్యూజిషియన్. సో నమస్తే అండి. నమస్తే మేడం. మీరు వచ్చినప్పుడల్లా మా ఆఫీస్ వాళ్ళందరూ ఫుల్ అలర్ట్ అయిపోయి, ఓ ఆయన వచ్చిండు ఆయన వచ్చిండు, అదేదో మంత్రాలు వేసుకోండి వచ్చినట్టుగానే ఫీల్ అవుతున్నారు అందరూ. ఆయన వచ్చిండు ఆయన వచ్చిండు, అగో ఆయన వచ్చిండంటే ఏదో చేస్తాడు ఇక అన్న ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది అందరిలో, తెలుసా? బట్ మీరు అది ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు మా ఆఫీస్ లో. మీ పుణ్యం అనే అంత మీ ఇటువంటివి పుణ్యం అనే బయట ఎక్కడ రోడ్డు మీద కనిపిస్తున్నా ఏ ఆత్మలతో మాట్లాడతాడా? బట్ నిజంగానే వీఆర్ హ్యాపీ దట్ అంటే ఇప్పటికీ సుమన్ టీవీ వేదికని నిజంగా చాలామంది వాడుకొని మంచి హైప్ని క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళ టాలెంట్ కూడా డెఫినెట్లీ, వాళ్ళకి టాలెంట్ లేకపోతే ఇది జరగదు. బట్ వాళ్ళ టాలెంట్ని గుర్తించే దాంట్లో ఫస్ట్ సుమన్ టీవీ ఉంటుంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. సో ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత మన ఎపిసోడ్ అసలు నిజంగా విపరీతంగా పోయింది. ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాలో ఎక్కడ పెడితే అక్కడ విపరీతమైన రెస్పాన్స్. అసలు చాలా మంది కింద మెసేజ్ కొట్టినరు, మీ హుడీ గారు, హుడీ గారు మీకే డైరెక్ట్ గా మాట్లాడాలని, మీ నంబర్ కావాలని ఎంతో మంది ఆఫీస్ కి ఫోన్ చేసి ఆయన నంబర్ కావాలి, ఆయన నంబర్ కావాలి ఇచ్చారు కొంతమంది కూడా నాకు వచ్చినాయి కాల్స్.
నేతాజీ గారు కూడా ఇప్పటికి ఇంకా షాక్ లోనే ఉన్నారు. అండ్ నేతాజీ గారికి కూడా పర్సనల్ గా ఫోన్ చేసి చాలా మంది అడిగినరంట, ఆయన నంబర్ ఇయ్యి, నువ్వు ఎట్లా మాట్లాడినావు రా అమ్మతో. నేను కామెంట్స్ లో చూసాను యాక్చువల్లీ, నేతాజీ గారు కూడా మన ఆర్టిస్టే, మనం డబ్బులు ఇస్తే ఆయన యాక్ట్ చేశారు, ఆయన నిజంగా ఆత్మతో మాట్లాడలేదు అని చెప్పి అన్నారంట. అందుకని ఈసారి ఫుల్ ర్యాండమ్, కంప్లీట్ ర్యాండమ్. అసలు అది కాదు మేడం, అసలు ప్రాబ్లం వీడియో పూర్తిగా చూడరు, అది మెయిన్ ప్రాబ్లం. ఓకే, ఆత్మలతో మీరు టైటిల్ కూడా భలే పెట్టారు థంబ్నైల్ లో కూడా, లైవ్ లో ఆత్మలతో మాట్లాడాడు అని చెప్పి. అది చూసి మాట్లాడాడు చూశాడు, లాస్ట్ లో ఇదంతా మ్యాజిక్ ట్రిక్ అనేది చూడలేదు ఇంకా. అక్కడి నుంచి డైరెక్ట్ మెసేజ్లు, అన్న మా ఆత్మతో మాట్లాడతావా, తర్వాత ఇంకొకరేమో మా అమ్మమ్మతో మాట్లాడతావా. అదే అదే చెప్తున్నా, ఒక ఆమె కాల్ చేసి మా అమ్మమ్మతో మాట్లాడతారా అని అడిగింది. ఏమైంది మేడం, మీరేం మాట్లాడుకోండి అని చెప్పిన. లేదు లేదు, మా అమ్మమ్మ ఆస్తి పేపర్లు ఎక్కడ పెట్టిందో చెప్పలేదు. నిజంగా చాలా మంచి అనిపించింది ఆఫ్టర్ ఫస్ట్ ఎపిసోడ్. మరి ఈసారి మీరు చేయబోతున్న యాక్ట్ ఏంది అనేది మీరే రివీల్ చేయండి. చేద్దాం మేడం, ఈసారి గట్టిగానే చేద్దాం. నిజంగా మీరు వస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో ఒక యాంకర్గా నాలో కూడా ఒక ఆతురత, ఏం చేయబోతున్నారు ఈ వారం ఏం చూపించబోతున్నారు ఇక్కడ ట్రిక్ మాకు అన్న ఒక ఫీలింగ్ అన్నట్టు. ఫస్ట్ ఎపిసోడ్ లో ఆత్మలతో మాట్లాడడం కదా మేడం. యా ఈసారి ఆత్మ, పోయినసారి అడిగారు ఆత్మ మీతోనే మాట్లాడుతుందా ఎవరితోనూ మాట్లాడదా అని, ఈసారి మీ వాళ్ళలో ఒకరితో మాట్లాడిస్తాను ఆత్మని. ఓకే, ఏంటి మా వాళ్ళలో ఎవరితోనైనా ఆత్మ మాట్లాడుతుంది? Yes. వినిపిస్తుంది, మాట్లాడుతుంది, ఆత్మ మాట్లాడేది మీకు డైరెక్ట్ గా వినిపిస్తుంది. ఓ మై గాడ్. ఓకే, అండ్ ఆల్సో పోయినసారి ఆత్మ పేజీ మాయం చేసి ఆ సీట్ కింద ఎలా పెట్టింది, అదైతే నాకు ఇప్పటికీ కూడా ఎంత ఆలోచించినా ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా గానీ ఇప్పటికీ అర్థం కావట్లేదు నా వెనకాలకి ఎట్లా వచ్చిందో. అర్థం కాలేదు, ఇప్పుడు మీ కళ్ళ ముందు జరుగుతుంది. ఈసారి ఆత్మని మనం బంధించడానికి ట్రై చేస్తాం. ఓకే ఓకే, ఆత్మ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ మూవ్ చేస్తుంది మీ కళ్ళ ముందే. ఇంకా రియలిస్టిక్ గా ఉంటుంది. బట్ నిజంగా ఇలాంటి ఒక యాక్ట్ ని చేయాలంటే నేను ఐ ఆల్వేస్ చూస్ సంబడి ఎల్స్, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలా సేపటి నుంచి ఉన్నారు అండ్ వీళ్ళు మీకు ఆల్రెడీ పరిచయంగా కనిపిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే, అంటే వచ్చినప్పటి నుంచి ఇప్పటికి. బట్ ఈ రోజు మన ఎపిసోడ్ కి ఒక గెస్ట్ ని పిలుద్దాం మనం. ఓకే, అసలు మీరు ఇప్పటి వరకు కలవని ఒక ఆవిడ, అంటే స్క్రీన్ లో చూసుంటారు ఆవిడ్ని, బట్ ఆవిడ్ని పిలుద్దాము. షూర్, ఆవిడతోనే చేద్దాం ఇదంతా. డెఫినెట్లీ ఆవిడే మాట్లాడుతుందా? ఆవిడే మాట్లాడుతుంది, ఆ ధైర్యం నేను చేయలేను కాబట్టి ఆవిడతోనే మాట్లాడిద్దాం. నేను ఆవిడకి ఏమీ చెప్పను, ఆవిడ నాకు ఏమీ చెప్పదు, ఆత్మతో డైరెక్ట్ ఆమెతోనే మాట్లాడిస్తాను. ఓకే, తర్వాత ఆమె ఏం చెప్పిందో మనం కన్ఫర్మ్ చేసుకుందాం మళ్ళీ. ఓకే, డన్ రెడీయా? చలో లెట్స్ గో ఫర్ ఇట్. అయితే ఈ రోజు మన ఎపిసోడ్ కి మీకు తెలుసు కదా మీ అందరికి బాగా దోస్తే మంజుష గారు ఇక్కడే ఉన్నారు, ఆవిడ నాపిన అనమాట. సో ఆవిడ వస్తుంది, ఆవిడతో మాట్లాడదాము. ఆవిడ ఎవ్వరి ఆత్మని రమ్మంటే వచ్చేస్తుంది అంట. వచ్చేస్తుందా? వచ్చేస్తుంది పక్క. చలో మంజుష గారు ప్లీజ్ కమ్. వెల్కమ్, కూర్చోండి మేడం. బతికే ఉన్నారు మేడం, కూర్చోండి. మీరు బతికే ఉన్నారు, మిమ్మల్ని ఏం చేయడు. మీరు ఎవరినైనా చంపి వాళ్ళ ఆత్మ తీసుకురమంటే తీసుకొస్తాడు. చంపలేదు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. భయపెట్టేస్తారు మేడం చిన్నపిల్లల్ని చేసి. మేడం అయితే, మేడం మీతో ఏం చేస్తాం అంటే, మీరు అంత భయపడుతున్నారు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళ ఆత్మ కాకుండా ఒక ఆత్మను పిలిపిస్తాను నేను, ఆత్మ మీతో మాట్లాడుతుంది. నిజంగానే అండి? నిజంగా మాట్లాడలేదు. మీరు చెవులు మూసుకొని మీరు వింటే వాయిస్ వినిపిస్తుంది మీకు. ఇప్పుడు ఇక్కడ ఏమైనా ఉంటే మా అందరికి వినిపిస్తుంది కదా, మీకు ఒక్కరికే వినిపిస్తుంది అట మరి. ఓకే, ఈవిడ ఈవిడ భయపడుతున్నారు కాబట్టి వీళ్ళలో ఎవరి ఆత్మను పిలుద్దాం, అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరి ఆత్మను, వాళ్ళని అడగండి. ఈ అమ్మాయి అయితే ఓకే, ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ లో అసలు ఏం పిలవడు ఆయన, అట్లా అంటూ ఉంటాడు కానీ పిలవడు అని చెప్పేసి అనింది. ఓకే, ఛాలెంజ్ చేసింది మిమ్మల్ని లిటరల్లీ. సరే ఓకే మేడం, మీ పేరేంటి మేడం? సంఘవి గారు. సంఘవి గారు, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు, ఎవరి ఆత్మతో మాట్లాడాలనుకుంటున్నారు మీరు, ఎవరన్నా ఉంటే వాళ్ళని పిలుద్దాం ఈరోజు. ఓకేనా? మీకు ఓకే కదా?
మీ ఫ్యామిలీ మెంబర్స్ అది చూస్తున్నారు, మీ పర్మిషన్ ఉంది కదా. ఓకే, సో ఎవరైతే అనుకుంటున్నారో ఆవిడను లేదా ఆయన పిలిచి ఆత్మ మేడంతో మాట్లాడేలాగా నేను అరేంజ్ చేస్తాను. ఓకేనా? ఓకే, అయితే ఎవరి ఎవరి ఆత్మతో మాట్లాడాలనుకుంటారు? మీ అమ్మమ్మ గారు. ఓకే, ఎన్నేళ్ళు అయింది చనిపోయి? 1 ఇయర్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడే స్వర్గానికి వెళ్ళే టైం దగ్గర పడింది అనమాట. ఒక చనిపోయిన తర్వాత కొన్ని ఏళ్ళు ఇక్కడే ఉంటారు. ఓకే, భూమి మీద ఉండి తిరుగుతారు, తర్వాత స్వర్గానికి వెళ్తారు. సో ఇప్పుడు ఒకసారి మనతో మాట్లాడతారు అందరితో, ఆత్మలతో మాట్లాడే క్యాజువల్ గా ఈ ముహూర్తానికి చేశారు. బయట అందరూ అడుగుతున్నారు మీ దాంట్లో వీళ్ళు ఆత్మలతో మాట్లాడిస్తారంటే. యా అవును మేడం, ఏ ఆత్మ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పడం ఈజీ అవ్వాలి కదా మీకు, అందుకే మిమ్మల్ని పిలిచి మాట్లాడారు. మిమ్మల్ని పిలుస్తున్నాం. ఓకే, ప్రాసెస్ ఏంటంటే ఏ ఆత్మతో మాట్లాడాలో వాళ్ళకి నేను ఒక ప్రాసెస్ ఏంటంటే మేడం, ఏ ఆత్మతో మాట్లాడాలో వాళ్ళకి నేను ఒక మెసేజ్ పంపిస్తాను, వాళ్ళు ఓటీపీ చెప్తారు నాకు, ఓటీపీ కన్ఫర్మ్ చేసుకున్నాక పిలుస్తాం వాళ్ళని. అంతే, వచ్చిన తర్వాత మాట్లాడిన తర్వాత మీరు 5-స్టార్ రేటింగ్ అయ్యింది మీరు ఇచ్చుకోవాలి ఇక. ఓకే ఓకే, రెడీ? పే అటెన్షన్ అందరూ, అందరూ జాగ్రత్తగా. కొంచెం లైట్స్ డిమ్ చేయగలరా ఆత్మ సార్, కొంచెం డిమ్ చేయగలరా? తక్కువ లైటింగ్ ఉండాలి, మొత్తం లైట్ పర్ఫెక్ట్. కొంచెం టెన్షన్, ఓకే రెడీ మేడం? కొంచెం వెనక్కి వెనక్కి రిలాక్స్ అవ్వండి, రిలాక్స్ అవ్వండి, రిలాక్స్ అవ్వండి, వెనక్కి జరగండి. ఓకే మేడం, ఈవిడ గారు సంఘవి కదా మీ పేరు? సంఘవి గారిని ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా మీరు? ఆవిడ ఎప్పుడైనా ఆవిడ అమ్మమ్మ పేరు మీకు ఏమైనా చెప్పారా? చెప్పలేదు. మీలో ఎవరికైనా తెలుసా ఆవిడ అమ్మమ్మ పేరు? ఎవరికి తెలియదు మేడం. మీరు నాకు కానీ వీళ్ళకి కానీ ఎవరికైనా చెప్పారా? ఎవరికి చెప్పలేదు కదా. రెండు చెవులు గట్టిగా క్లోజ్ చేసుకోండి, ఫింగర్స్ రెండు చెవులు. ఓకే, మీకు ఏదన్నా వాయిస్ వినిపిస్తుందేమో జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, నాది కాకుండా అందరు సైలెంట్ అయిపోండి. ఓకే, అందరు సైలెంట్ అయిపోండి. ఐ టచ్ యువర్ ఫోర్ హెడ్ ఇస్ దట్ ఓకే? ఓకేనా మేడం? ఇప్పుడు షూట్ ఉంది మళ్ళీ. నేనేం చేయను, ఏమి చేయను మిమ్మల్ని. ఓకే, మీ హిప్నోటిజం అట్లా ఏం చేయ, కళ్ళు తిరిగి పడిపోవడం అట్లాంటి ఏమి ఉండవు, జస్ట్ మీరు వాయిస్ వింటారు అంతే. తల తీసేస్తారా? ఏం చేయను మేడం, మీరు మీరు 2 నిమిషాలు అట్లా కాన్సన్ట్రేట్ చేయండి. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్, మీరు జస్ట్ వాయిసెస్ వినండి. ఓకే, మీతో మీకు ఆవిడ పేరు చెప్తుంది, ఆవిడ పేరు మీరు బయటికి చెప్పకండి. ఓకే, జాగ్రత్తగా వినండి. ఓకే రెడీ? కళ్ళు ఓపెన్ చేయండి మేడం. మీకు ఏమన్నా వినిపించిందా? ఎస్ ఆర్ నో మాత్రమే చెప్పండి. వినిపించిందా? ఓకే, ఆ వాయిస్ ఇంతకుముందు ఎప్పుడన్నా విన్నారా మీరు? లేదు కదా. నేను మీకు ఒక పేపర్ ఇస్తాను, పేపర్ పెన్ ఇవ్వండి. ఏ పేరు అయితే మీకు వినిపించిందో ఆ పేపర్ మీద రాయండి. ఓకేనా? రాయండి, పెద్దగా రాయండి, అందరికి కనిపించేలా, కెమెరాలో కూడా కనిపించేలాగా. ఓకే మేడం, దిస్ ఇస్ ద నేమ్. ఓకేనా? చూడండి ఇది పేరు. ఓకే మేడం, మీ అమ్మమ్మ గారి పేరు. ఒక నిమిషం, ఫస్ట్ కెమెరా కూడా చూపిద్దాం, మీరు చూడద్దు, మీరు క్లోజప్ వేసుకోండి సార్. మీరు అటు సైడ్ చూడకండి, అటు స్క్రీన్స్ ఉన్నాయి, ఈ మధ్యలో ఉన్న పేరు. ఓకేనా? ఈ వాయిస్ మీకు ఎక్కడి నుంచి వినిపించింది కదా, గాల్లోంచి. ఓకే, మీ అమ్మమ్మ గారి పేరు ఒకసారి చెప్తారా? గట్టిగా చెప్పండి మైక్లో. పార్ట్ టైం చేస్తున్నారా మీరు? ఆత్మతో మాట్లాడడం పిలిపించుకోవడం ఇలాంటివి దేవా? ఇంకొకసారి చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి మీ అమ్మమ్మ పేరు తెలియదు కదా. ఓ మై గాడ్, అసలు నిజంగా ఎట్లా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంతేకాదు, ఆత్మ ఇక్కడ ఉంది కాబట్టి మీకు ప్రూఫ్ కూడా చేయాలి. మీ ఆత్మ ఇక్కడ ఉంది అని మీకు ప్రూఫ్ కూడా చేయాలి. అవును. ఓకే, గంగూ గారు, గంగూ గారు అంటారు కదా, గంగూ గారు మీరు ఇక్కడ ఉన్నారని ప్రూవ్ చేయాలి కాబట్టి అక్కడ కూర్చోండి, అక్కడికి వెళ్ళిపోండి మీరు. ఎందుకు? లేదు లేదు, ఆత్మ ఇక్కడ నా దగ్గర ఉంది, మీరు కంగారు పడకండి, ఇక్కడ ఉంటే మీ దగ్గర కూర్చోమంటున్నారట. సరే, మీ ఇష్టం మీ ఇష్టం. ఓకే,
ప్రస్తుతానికి ఆత్మని కంటైన్ చేయడానికి ట్రై చేద్దాం మనం, అంటే ఎక్కడన్నా బంధించడానికి ట్రై చేద్దాం. సో దట్ వి కెన్ టాక్ టు, ఇస్ ఇట్ పాసిబుల్ ఒక ఆత్మ బంధించడం? అదే ట్రై చేద్దాం, అది చాలా కష్టం బట్ నా సహాయ శక్తిలో నేను ప్రయత్నిస్తాను. ఓకే, ట్రే ఆ గ్లాస్ తీసుకురండి. ఆత్మని బంధిస్తాడట ఇప్పుడు తిరిచి. ఓకే, చాలా వీడియోస్లో కానీ ఎప్పుడన్నా ఇలాంటి ఆత్మని పిలవడం మాట్లాడడం అలాంటివి ఎప్పుడన్నా చూసారా మీరు? ఓకే, చూసారా? చూడలేదు. సినిమాల్లో ఎప్పుడన్నా చూసారా? సినిమాల్లో అయితే క్యాజువల్గా చూస్తాం కదా మనం. యా, చూసారా సినిమాల్లో? ఓకే, గంగు గారు మీరు ఏమి అనుకోకుండా ఒక 2 నిమిషాలు ఈ గ్లాస్లో తాగలరా? సైలెన్స్ ఎవ్రీవన్. ఓకే, ఏంటి వచ్చారా? యా, కానీ ఎక్కువసేపు ఉండరంట, తొందరగా వెళ్ళిపోతారంట. ఓకే, సో ఓకే, ఆత్మ ఎక్కువసేపు ఉండదు. గంగు గారు మీరు ఇక్కడ ఉంటే కనుక ఇక్కడ ఉన్నారని వీళ్ళు ఎవరు నమ్మట్లేదు, కొంచెం ప్రూవ్ చేసుకుంటారా? చూసారు కదా మేడం, చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా కావాలా? ఓకే, కొంచెం అందరూ దూరంగా ఉందాం. ఓకే, ఆవిడ ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఏంటండి, వాట్ జస్ట్ హ్యాపెండ్? ఆవిడ ముందే చెప్పారు ఎక్కువసేపు ఉండనని, మనం వినలేదు. సో ఆవిడ బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయారు. కొంచెం ఇవి క్లీన్ చేయించేసేయండి. ఏంటండి మీరు, ఏదో ఆత్మను పగలగొట్టేసి అందులో నుంచి ఆవిడకి యాక్చువల్లీ కోపం వచ్చింది, ఎక్కువసేపు ఉంచాం మనం లోపల. సో వీళ్ళందరూ ఏంటి ఇట్లా చూస్తున్నారు, ఎవరన్నా ఏదైనా మాట్లాడండి బా, నాకే భయం వేస్తుంది ఇంత దగ్గర నుంచి చూసిన నేను. వాట్ డూ యూ సే? హలో, ఎక్స్క్యూజ్ మీ, సంగవి మీ అమ్మమ్మనే. నన్ను వెళ్ళిపోయారు ఆవిడ, నీ కళ్ళతో నువ్వే చూసినావు కదా. ఏంటి అసలు ఏం జరిగిందంటావు నువ్వు చెప్పు. ఓకే, మీ దగ్గర మైక్ ఉంది కదా మంజుష గారు, మీరు చెప్పండి. మీరే కదా ఆవిడ పేరు విన్నారు, ఆవిడ మీతోనే మాట్లాడింది. అసలు కళ్ళ ముందు మనం చూస్తుండగా ఆత్మని బంధిస్తే అది వెళ్ళిపోయిందంట దాంట్లోంచి. గంగు అని మొత్తం చెప్పారా? మీరు చెప్తుంటే రాక్ భయమేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు గంగు, ఆవిడ కూడా అట్లా చెప్తున్నారు. ఏ ఊరకండి, అది వెళ్ళిపోయింది ఎప్పుడో ఆత్మ. ఆవిడ అదే, ఆవిడే వెళ్ళిపోయారు. ఆత్మని అది అంటారు కదండి, ఆవిడ వెళ్ళిపోయారు. ఓ దేవుడా, నన్ను భయపెట్టిస్తున్నారు. మీరు ఒకటి నన్ను భయపెట్టిస్తున్నారు, అది కాదు. కాదండి అమ్మ, నాగా నన్ను భయపెట్టించిన ఎపిసోడ్ లాగే ఈ ఎపిసోడ్ కూడా ఇవన్నీ మ్యాజిక్ ట్రిక్స్. ఏది నిజం కాదు, ఆత్మలతో మాట్లాడడం, ఆత్మలు రావడం అనేది నిజంగా జరగదు. ఇంకొక ఇదొక ఇంకొక డెమోన్స్ట్రేషన్ అంతే. ఎలా కాదు అనిపించిందా? అదే కదా. సరే ఇప్పుడు నాకు డౌట్, ఇది నిజంగా ఆత్మనా కాదు? నమ్మద్దు, ఇది సోషల్ సుమన్ టీవీ వారి తరపున సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఎస్ ఐ నో, నాకు తెలుసు, ఎందుకంటే వెనకతలు ఏదో వాయిస్ రికార్డు వినిపించింది. అంత భయపడ్డారు చెప్పిన తర్వాత అందరూ ఇలాగే మాట్లాడతారు మేడం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బేసిక్ గా చాలా మంది యూనో ఇలాంటివే, నేను మీ అమ్మమ్మ ఆత్మని పిలిపించి మాట్లాడిపిస్తా, లేదంటే మీ ఆయన చనిపోయింది మీ ఆయన పిలిపించి మాట్లాడిపిస్తా అనగానే పిచ్చోళ్ళ నమ్మేసి వెళ్ళిపోతారు. లైన్లు కట్టేసి కొట్లాడుకొని తన్నుకులాడుకొని తొక్కేసుకొని
అక్కడికి వెళ్ళి ఆ తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వార్తల్ని కూడా మనం రీసెంట్ గా చూస్తూ ఉన్నాము. సో ఎవరో ఏదో చెప్పినరని, ఏదో చేతబడి చేస్తారని చెప్పేసి అది నిజం జరుగుతుందని చెప్పేసి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చాలా మంది అయిపోయారు. సో అప్పుడు ఈ తెలివి ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. అట్లా కాకుండా మనము ఇదొక ట్రిక్ అని చెప్పడానికి చేస్తున్న ఈ ప్రోగ్రామ్లో కొంచెం ట్రై టు అండర్స్టాండ్ ఈ విధంగా. అంటే ఒక సామాన్యమైన వ్యక్తి, అది కూడా వైట్ కలర్ క్లోజ్ చేసుకుని అక్కడ నుంచోని ఒక ట్రిక్ ని, సరే బాబా, ఓకే అత్తాపూర్ బాబా, అత్తాపూర్ బాబా ఆయనకు ఆయన పెట్టుకున్న పేరు అది. సో ఈ అత్తాపూర్ బాబా అలియాస్ హుడీ గారు ఇక్కడ చేసిన ట్రిక్ అని చూశారు కదా. సో ఆయనే చేయగలిగినప్పుడు బాబా అని కొన్ని వేల మందిని మోసం చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు పైసలు వస్తుంటే. ఏది నమ్మద్దు, అన్ని మోసాలు అని చెప్పడానికే. సో మీలాంటి వాళ్ళ ద్వారా నాకు తెలుసు మీరు నమ్మారని. మీకే కాదు, మీ ఫేస్ మా అందరికి, మీ ఫేస్ మా అందరికీ కనిపించింది మీరు నమ్మారని. ఆ తర్వాత ఇక్కడ విన్న తర్వాత నిజమైన ఏదో రికార్డెడ్ లా వినబడుతుంది. విచిత్రం ఏంటంటే మీకు ఒక్కరికే వినిపించింది, మాకెవరికి వినిపించలేదు. అది ఎలా మ్యాజిక్ చేశారు మీరు? అదే ఆయన టాలెంట్. అలా కాదు, ఆ చెప్పేస్తారు అనాలి. ఇదే సీక్రెట్స్ ని వాడుకొని బాబాలు మోసం చేస్తున్నారు అంతే నేను చెప్ప. వాళ్ళు ఇచ్చే విభూతిని నమ్మద్దు, వాళ్ళు ఇచ్చే మట్టిని నమ్మద్దు, వాళ్ళు ఇచ్చే నిమ్మకాయని నమ్మద్దు. అన్ని మ్యాజిక్లే, ఏవి నిజం కాదు. అది బేసిక్ గా దొంగ బాబాల్ని నమ్మద్దు. మనం చేస్తున్న ప్రోగ్రామే అది, మన ప్రోగ్రామే అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇది. సో ఇలాంటివి బయట ఎన్నో జరుగుతున్నాయి చెప్పాలి కదండి. అంటే పిచ్చిదాన్లో భయపడుతూ, అంటే బేసిక్ గా బాబాలకి లేకపోతే ఆ దొంగ బాబాలు ఎవరైతే ఉన్నారో, ఈ మాయల్ జస్టులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి యాంకర్లు అయినా మామూలు మనుషులైనా అందరూ ఒకటే ఒకటే. అది ఒకసారి చూద్దామని. వీళ్ళు అందరు చదువుకున్న వాళ్ళే కదా మేడం, అయినా నమ్మారు అంటే అంత స్ట్రాంగ్ వాళ్ళ ట్రిక్స్ కూడా క్లియర్ అయిపోయింది. మీరు మ్యాజిక్ అంటే మ్యూజిషియన్, ఐ మ్యూజిషియన్ కాబట్టి గ్లాస్ ని బ్రేక్ చేశారు, కరెక్ట్. సో ఈ ట్రిక్స్ అన్ని వాళ్ళు తీసుకొని దొంగ బాబాలు విభూదం జల్లుతున్నారు, కరెక్ట్. అంటే నాట్ ఓన్లీ మనం ఒక్క సనాతన ధర్మం హిందూ ధర్మం టార్గెట్ చేస్తున్నట్టు కాదు, క్రిస్టియన్స్ లోను ముస్లింస్ లోను సిక్కుల్లోను ఇలాంటి వాళ్ళు ప్రతి మతంలోనూ ఉన్నారు. ఎవాంజలిస్ట్లు అంటారు, మనం వీడియో చూసే ఉంటాం. ఆడు కుష్ఠరోగంతో వస్తాడు, ఈయన వచ్చి చేయబెట్టగానే డాన్సింగ్ స్టార్ట్ చేసేస్తారు. అన్ని మ్యాజిక్ ట్రిక్లే, అన్ని మ్యాజిక్ ట్రిక్లే. కానీ నాకు మాత్రం ఆవిడ ఇంకా దాంట్లోంచి బయటికి రాలేదు. సో ఇవాళంతా ఆలోచించండి, మళ్ళీ రేపు ఆఫీస్కి వచ్చినప్పుడు చెప్పండి మీకు అది ఎక్కడ నుంచి వచ్చింది, ఏంటి సంగతి అనేది కనుక్కొని. అలా అయినా చెయ్యండి, బట్ కనుక్కోండి. కనుక్కున్న తర్వాత మాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ ది టైం. నిజంగా మీ షూట్ ని కొంచెంసేపు ఆపుకొని మా కోసం సో నిజంగా జనాలందరికీ 1000% తెలియాలి ఏంటి అంటే ఇలాంటి ఆత్మలతో మాట్లాడేదనే దానికి చెక్ పెట్టాలి. ఎందుకంటే నిజంగానే రిమోట్ ఏరియాస్ లో ముఖ్యంగా విలేజెస్ లో పిచ్చి పిచ్చిగా తండోపు తండాలుగా శనివారం అంటారు, మంగళవారం అంటారు, ఏవో ఒక రోజులు కూడా ఉంటాయి వాళ్ళకి. పర్టికులర్ గా వెళ్ళి నిజంగా చేస్తారు. కానీ నాకైతే చాలా నచ్చింది. ఒక్క ఆత్మలతో మాట్లాడడం అనే కాదు మేడం, అతీత శక్తులు ఉన్నాయని చాలా రకాలు చేస్తారు. ఆత్మలతో మాట్లాడడం అనేది ఒక్క ఎగ్జాంపులే, నేను మీకు 2 ఎపిసోడ్స్ లో చూపించాను. అతీత శక్తులు ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాల్లోకి లేపడం, రైస్ పుల్లింగ్, చేతబడి. అన్ని రానున్న రోజుల్లో రానున్న ఎపిసోడ్స్ లో ఆయన మేము దాచుంచాం. అసలు చేతబడి ఎపిసోడ్ ఒకటి ఉంది గట్టిది, చేతబడిలో కూర్చోబెడేస్తాం మిమ్మల్ని మేడం. మావిడిది ఒక 4 వెంట్రుకలు కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఆవిడకి అసలు వెంట్రుకలు అంటే చాలా ప్రాణం. థ్యాంక్ యూ మేడం, నిజంగా మైండ్ బ్లోయింగ్. అసలు నేను ఇంత దగ్గర నుంచి చూస్తున్నా, యాక్చువల్గా చాలా దగ్గర ఉన్నా నేను, ఏమీ కనిపించట్లే, ఏమీ అర్థం కావట్లే, బట్ ఉన్నట్టుండి సడన్ గా గ్లాస్ బ్రేక్ అయిపోవడం అనేది నాకైతే 1 నిమిషం ఫస్ట్ గుండె అయినంత పని అయింది చూస్తే. బట్ లేటర్ అని ఎప్పుడైతే ఆయన ట్రిక్ ఇదంతా, ఈ ట్రిక్ నేనే చేసినప్పుడు, ఈ దీనిపైన సంపాదించుకోవాలని ఆలోచించే వాళ్ళు ఏ లెవెల్లో చేస్తారో ఒకసారి ఊహించుకోండి అని చెప్పిన తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించింది నాకు. బట్ ఇట్స్ నైస్, అంటే ఇలాంటి ఒక టాలెంట్ని, ఇలాంటి ఒక ప్రొఫెషన్ని మీరు ఎంచుకోవడము, దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడము, మీరు తెలుగువారు అవ్వడము, అది నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ చాలా మంచి యాక్ట్ చూపించారు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటి కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం మేము. అండ్ మీ అందరికి ఏమనిపించింది ఇదంతా చూసిన తర్వాత?
ఇలాంటి యాక్స్, ఇది యాక్ట్ అని చెప్తూ చేస్తున్నాడు ఆయన. బట్ నిజానికి బయట ఇవన్నీ యాక్స్ అని చెప్పకుండా మీ కళ్ళ ముందు ఇచ్చేస్తా అని పైసలు బాగా దుబ్బేస్తారనమాట, లక్షలు లక్షలు. సో ఏ విధంగా రియాక్ట్ అవుతావు? ఇది ఇదే అని నువ్వు కూడా అవేర్నెస్గా వేరే వాళ్ళకి చూపించు, చెప్పు, చేస్తారా? వాట్ యు పీపుల్ సే, చేస్తారా? ఏదో నేను స్కూల్లో టీచర్ని, మీరు అంత పిల్లల్లా బిహేవ్ చేస్తున్నారు మీరంతా. ఓకే, వాట్ ఎవర్ ఎనీథింగ్. కానీ నిజంగా మంజుష గారు కూడా సడన్గా ఆవిడ రావడము ఆ టైంకి, ఆ టైంకి ఆవిడ పిలవంగానే కొంచెం ధైర్యం చేసి కూర్చున్నారు ఆవిడ. బట్ ఆవిడ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నిజంగా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ చాలా అవసరం అనుకుంటూ, మీరు చెప్పినట్టు వీళ్ళలో ఎవరినన్నా కూర్చోబెట్టి చెప్తే వీళ్ళకి ముందే చెప్పుంటారు పేరు అనుకునే వాళ్ళు కూడా, సడన్ గా ఆవిడ రావడం కూడా అడ్వాంటేజ్, మనకి మంచిది అయిపోయింది. సో వీళ్ళందరూ ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్నారు, చూస్తున్నారు, బట్ ఆవిడ సడన్ గా వచ్చిర్రు. సో ఇలాంటివి సడన్ గా వచ్చిర్రా, ఎప్పుడు అసలు నాకు సంబంధమే లేదు, అది ఎట్లా జరిగిందో తెలియదు నాకు అని మీరు ఆశ్చర్యపోవడము బయట చూసినప్పుడు, ఇవన్నీ బంద్ చేయండి. ఎందుకంటే ఇట్స్ అ ట్రిక్, ఇట్స్ అ మ్యాజిక్ ట్రిక్ అన్న ముచ్చట్ని గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, రావాల్సినవి చాలా ఉన్నాయి, వస్తున్నాయి, రాబోతున్నవి చాలా ఉన్నాయి. కాబట్టి చూస్తూనే ఉండండి మీరందరూ సుమన్ టీవీలో మ్యాజిక్ అండ్ మిస్టరీస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఈకో తేజస్ బైక్స్. ఈకో తేజస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. గుడ్ న్యూస్ ఏంటంటే చాలా తక్కువ మెయింటెనెన్స్ తో రన్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. హౌస్ వైఫ్, స్టూడెంట్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి పర్ఫెక్ట్ సూటబుల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈకో తేజస్.